హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్స్ మీరు టైటిల్ చూసినా తమిళ చూసినా మీకంటే ఒక ఐడియా వచ్చే ఉంటుంది మన ఇండియా గురించి మాట్లాడితే త్వరలోనే ఫైవ్ అనేది స్టార్ట్ అవబోతుంది చాలా చోట్లలో ఫైవ్ టవర్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తారు సో ఈ ఫైవ్ జీ టవర్స్ ఇన్స్టలేషన్ అయినా కానివ్వండి ఫోర్ జీ టవర్స్ లేదా ఈ సెల్ఫోన్ టవర్స్ ఇన్స్టలేషన్ని ఉద్దేశించే ఒక మార్కెట్లో ఒక ఫ్రాడ్ అయితే నడుస్తుంది ఇప్పటి నుంచి కాదు చాలా రోజుల నుంచి నడుస్తుంది కాకపోతే నా గురించి మాట్లాడినట్టు ఈ మధ్య నాకు వాట్సాప్లో ప్లస్ జీమెయిల్లో ఈ ఇటువంటి కొన్ని మెసేజెస్ అయితే వస్తున్నాయి యాక్చువల్లీ ఈ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది ఈ మొబైల్ టవర్ ఇన్స్టలేషన్ చేసిన చేయడం ద్వారా నిజంగానే మనకు డబ్బులు వస్తాయా గవర్నమెంట్ వాళ్ళు దీనికి అనుమతిస్తారా ఎక్కడ పడితే అక్కడ ఈ టవర్ ఇన్స్టలేషన్ చేయొచ్చా లేదా అనే దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం సో ఫ్రాడ్ గురించి మాట్లాడినట్టయితే అయితే ఈ ఫ్రాస్టర్స్ ఏం చేస్తారంటే మీకు కాల్ చేస్తారు ఈ ఫ్రాస్టర్స్ బీహార్ నుంచో ఎక్కడి నుంచో వేరే వేరే స్టేట్లో మకాం వేసి ఉంటారు వాళ్ళకంటూ ఒక ఆఫీస్ ఉంటుంది వాళ్ళ ఆఫీస్లో ఒక పది ఇరవై మంది పని పని చేసే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళు అక్కడ నుంచి మీకు కాల్ చేస్తారు మరి బీహార్ వాళ్ళు కాల్ చేస్తే వాళ్ళకి తెలుగు ఎలా వస్తుంది అంటే తెలుగు మాట్లాడే వాళ్ళని అక్కడ అపాయింట్ చేసుకుంటారు ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయలు జీతం ఇచ్చి మరి అపాయింట్ చేసేసుకొని మీకు కాల్ చేస్తారు మరి మా నెంబర్ వాళ్ళకి ఎలా చేస్తుంది అంటే ర్యాండమ్గా కాల్ చేస్తారు ఎవరు పెడితే వాళ్ళకి కాల్ చేసేస్తారు లేదా మీ ఈమెయిల్కి ఒక మెసేజ్ చేస్తారు లేదా మీ వాట్సాప్కి ఒక మెసేజ్ చేస్తారు నేను ఇంతకు చెప్పినట్టు ర్యాండమ్గా అయితే వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేస్తూ ఉంటారు ఈమెయిల్ అడ్రస్ గురించి మాట్లాడితే మన ఈమెయిల్ అడ్రస్ మనం చాలా చోట్ల పెడుతుంటాం ఫేస్బుక్లో పెడుతుంటాం ఇన్స్టాగ్రామ్లో పెడుతూ ఉంటాం మన ఈమెయిల్ ఐడి అయినా కానివ్వండి ఫోన్ అయినా కానివ్వండి పబ్లిక్గా పెట్టేస్తూ ఉంటాం సో అక్కడ నుంచి వీళ్ళు ఆ డేటాను కలెక్ట్ చేస్తారు ఫేస్బుక్లోకి వెళ్తే ఫేస్బుక్లో మొబైల్ నెంబర్లు దొరకడం అయినా కానివ్వండి మన పర్సనల్ ఇంట్రెస్ట్ల గురించి తెలుసుకోవడం అయినా కానివ్వండి చాలా సింపుల్ కాబట్టి మీ గురించి వాళ్ళు ఈజీగా తెలుసుకోగలుగుతారు చాలా వాళ్ళు ర్యాండంగా ఒక నెంబర్కి వాళ్ళు మెసేజ్ చేసిన తర్వాత వాళ్ళు దాంట్లో పెడతారు మీ ఇంటి పైకప్పు పైన మేము మా టవర్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాము దానికి మీకు నెలకి లక్షన్నర రూపాయలు ఇస్తాము రెండు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి మీతోటి అయితే మాట్లాగలుగుతారు లేదా వాళ్ళు చేసే ఇంకొక పని ఏంటి అంటే అంటే ఆ మొబైల్ టవర్ ఇన్స్టలేషన్ గురించి మీరే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అంటే వాళ్ళు ఏం చేస్తారు అక్కడక్కడ పోస్టర్లు ఉంటారు చాలా బిజీ ఉండే సెంటర్స్ ఉంటాయి ఒకసారి అక్కడ పోస్టర్లు అంటిస్తారు నెలకి యాభై వేలు సంపాదించండి మీరు నిరుద్యోగుల నెలకు యాభై వేలు సంపాదించండి పెట్టుబడి లేకుండా యాభై వేలు సంపాదించండి ఫోన్ టవర్ అని చెప్పేసి వాళ్ళు పేరు ఎత్తకుండా కూడా మిమ్మల్ని ఫ్రాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి దాని తర్వాత ఇక ఇలా మనకు ఫేస్బుక్ యాడ్స్ గూగుల్ యాడ్స్ ఉంటాయి సో వాటిని యూస్ చేసి కూడా మిమ్మల్ని ఫ్రాడ్ చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ అయినా కానివ్వండి వాట్సాప్ అయినా కానివ్వండి సోషల్ మీడియా యూస్ చేసి కూడా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటూ ఉంటారు సో వాళ్ళు అక్కడ ఏం చెప్తారంటే మీ ఇంటి పైకప్పును మాకు రెంట్కి ఇవ్వండి నెలకి మేము లక్ష రూపాయల నుంచి లక్షన్నర రూపాయలు ఇస్తామని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక మనకు లక్ష రూపాయలు లక్షన్నర రూపాయలు ఫ్రీగా ఉండే ప్లేస్లో టవర్ పెట్టుకుంటే డబ్బులు ఇస్తారంటే ఎవరికైనా సరే కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది సో వాళ్ళని కాంటాక్ట్ అవుతారు లేదా మీకు ఓపెన్ ల్యాండ్ ఉందనుకోండి సో ఆ ఓపెన్ ల్యాండ్లో కూడా మేము ఈ టవర్ని ఇన్స్టాల్ చేస్తాం దానికి కూడా మేము మీకు డబ్బులు పే చేస్తామని చెప్పేసి కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుద్ది లేదా మీరు ఫేస్బుక్ యాడ్ చూసో గూగుల్ యాడ్ చూసో లింక్ని క్లిక్ చేశారనుకోండి వాళ్ళ వెబ్సైట్లోకి రీడైరెక్ట్ అయిపోతారు సో ఆ వెబ్సైట్ గురించి మాట్లాడితే చాలా ప్రొఫైల్షనల్గా క్రియేట్ చేస్తారు అక్కడ మొత్తం అన్ని మీకు టవర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా కానివ్వండి దాంతోపాటే టవర్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు అదంతా జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాని తర్వాత అక్కడ వాళ్ళ కాంటాక్టర్స్ ఫామ్ ఉంటుంది అక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి సర్టిఫికేట్ చేసినా సరే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఇక మనం గూగుల్ ఫేస్బుక్ గురించి మాట్లాడితే స్పెషల్లీ గూగుల్ గురించి మాట్లాడినట్టయితే చాలా మంది ఏం చేస్తారంటే హౌ టు ఇన్స్టాల్ మొబైల్ టవర్ అని చెప్పేసి చాలామంది సెర్చ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు సో వాళ్ళని టార్గెట్ చేసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే డమ్మీ వెబ్సైట్లు క్రియేట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ జియో లాగా కనిపించే వెబ్సైట్లు పేరు చూస్తే మీకు లాగానే కనిపించేస్తూ ఉంటుంది జియో మొబైల్ నెట్వర్క్స్ అనో లేకపోతే జియో టవర్స్ అనో చెప్పేసి వేరే వేరే పేర్లతోటి వాళ్ళు డొమాండ్లు రిజిస్టర్ చేసుకుంటారు వెబ్సైట్ కూడా ఎలా డిజైన్ చేస్తారంటే జియో వెబ్సైట్ లాగానే డిజైన్ చేస్తారు ఓన్లీ జియోనే కాకుండా ఎయిర్టెల్ అయినా కానివ్వండి వడాఫోన్ అయినా కానివ్వండి బీఎస్ఎన్ఎల్ అయినా కానివ్వండి వీటి అన్నిటికి సంబంధించిన దమ్మి వెబ్సైట్ క్రియేట్ చేసి దానిలో కంటెంట్ వాళ్ళు దానిలో ఉండే లోగోస్ అనేవన్నీ అఫీషియల్ వెబ్సైట్ ఎలాగైతే ఉంటుందో అలానే క్రియేట్ చేస్తారు దానిలో వాళ్ళ మొబైల్ నెంబర్ పెడతారు దాంట్లో పాటు దానిలో టెస్ట్ ఉంటాయి ఫేక్ టెస్ట్ అంటే మీరు చాలా మంది ఏం చేస్తారంటే ఆ వెబ్సైట్ జెన్యునా కాదని తెలుసుకోవడానికి కింద టెస్ట్ వెతుకుతూ ఉంటారు కదా ఎవరైనా పెట్టుకున్నారా లేదా ఇంతకుముందు అని చెప్పేసి సో అలా వాళ్ళ ఫోటోనే పెట్టేసుకుని సో అలా ఎక్కడి నుంచో ఇంటర్నెట్లో నుంచి ఒక ఫోటోనే వెతికి ఆ ఫోటో పెట్టేసేసి దాని పక్కకు నేను నా ఇంట్లో ఈ టవర్ నేను ఇన్స్టాలేషన్ చేసుకున్నాను నాకు నెల నెలకి యాభై వేలు ఇస్తున్నారు లక్ష రూపాయలు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక ఫేక్ టెస్ట్ మోనెస్ కూడా పెడతారు వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా పెడతారు మనకు అనుమానం రాకుండా సో ఇలా మొత్తానికి మనం ట్రాప్ చేయడానికి పక్కడ బందీగా వాళ్ళకంటూ ఒక టీం ఉంటుంది సో అలా మీరు వాళ్ళ వెబ్సైట్ క్లిక్ చేసి మీ అడ్రస్ తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన వెంటనే ఇక మీరు ఫా ఫ్రాడ్లో ఇరుక్కున్నారని చెప్పేసి మీరు అనుకోవచ్చు సో అలా మీరు మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన వెంటనే ఒక వన్ ఆర్ టూ డేస్ నుంచి టూ డేస్ తర్వాత మీకు కాల్ వస్తుంది మీ ఇంటి ఏరియాని మేము సాటిలైట్ ద్వారా స్కాన్ చేశాం స్కాన్ చేసిన తర్వాత మీ ఇంటి లొకేషన్ అనేది మా టవర్ పెట్టుకోవడానికి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇక మనం ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి మిమ్మల్ని ట్రాప్ చేయడం స్టార్ట్ చేస్తారు సో దానికోసం వాళ్ళు మీకు కొన్ని ఫార్మ్స్ పంపిస్తామని చెప్తారు లీగల్ డాక్యుమెంట్స్ పంపిస్తామని చెప్తారు ఈ ఫ్రాడ్స్లో ఇంకొక లెవెల్ ఫ్రాడ్ ఉంటుంది అదేంటి అంటే ఒక టెక్నీషియన్ కూడా మీ ఇంటికి పంపిస్తారు మీరు ఇచ్చిన అడ్రస్కి పంపించేసి అతను మొత్తం ఒక ఎక్విప్మెంట్ పట్టుకుని మీ ఇంటికి వచ్చేస్తాడు సో వచ్చేసి మొత్తం చెక్ చేస్తాడు ఇక్కడ టవర్ సిగ్నల్ ప్రాపర్ ఉందా లేదా అనేది మొత్తం చెక్ చేసి మీకు ఒక డాక్యుమెంట్ కూడా ఇస్తాడు ఈ డాక్యుమెంట్ని మీరు ఫిల్ అప్ చేసేయండి ఎన్ఓసి ఫామ్ని ఫిల్అప్ చేసేయండి దాంతోపాటు ఈ అగ్రిమెంట్ని ఫిల్ అప్ చేసేయండి అని చెప్పేసి మీతోటి మొత్తం ఆ అగ్రిమెంట్ని కూడా ఫిల్ అప్ ఎలాగైతే ఒరిజినల్ టవర్ ఇన్స్టాల్ చేసే వాళ్ళు ఏ ప్రొసీజర్ని అయితే ఫాలో అవుతారో వీళ్ళన్నీ అటువంటి ప్రొసీజర్లనే ఫాలో అవ్వకుంటూ వస్తారు సో అలా మీకు నమ్మకం కలిగించిన తర్వాత మెలియ్యే మీ దగ్గర నుంచి ప్రాసెసింగ్ ఫీ అని చెప్పేసి డబ్బులు తీసుకుంటారు జిఎస్టీ అని చెప్పేసి డబ్బులు తీసుకుంటారు ఎన్వోసి కోసం డబ్బులు తీసుకుంటారు సో లేదా రకరకాల పేర్లు పెట్టి అంటే ఆ డాక్యుమెంట్స్కి రకరకాల పేర్లు పెట్టి మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం స్టార్ట్ చేస్తారు అదే మనం ఆన్ ఆన్లైన్ అయితే ఇంతకుముందు చెప్పినట్టు సాటిలైట్ ద్వారా మేము ఇంటి మీ ఇంటిని స్కాన్ చేసాం మీ స్థలాన్ని స్కాన్ చేసాం పర్ఫెక్ట్గా ఉంది మొత్తం మీరు వెంటనే త్వరపడండి లేదా వేరే వాళ్ళు కూడా మాకు అప్లై చేశారు మేము లేకపోతే వాళ్ళకి అలాట్ చేస్తామని చెప్పేసి మిమ్మల్ని తొందర పెడుతూ ఉంటారు సో మొత్తానికి మిమ్మల్ని ఎంతలా మ్యాన్పేట్ చేయాలో అంతలా మ్యాన్పేట్ చేసి మిమ్మల్ని ఎంత తొందర పెట్టించాలో అంత తొందర పెట్టిచ్చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఎంత నమ్మించాలో అంత నమ్మిస్తూ ఉంటారు సో వాళ్ళకంటూ ఒక టీం ఉంటుందని చెప్పాను కదా సో వాళ్ళ టీంలో నుంచి మిమ్మల్ని మీకు రకరకాల కాల్స్ వస్తూ ఉంటాయి అంటే నేను ఫలానా కంపెనీ తరపు నుంచి లాయర్ని మాట్లాడుతున్నాను ఫలా ఫలానా కంపెనీ తరపు నుంచి ఈ సర్వే చేయడానికి వస్తున్నాను ఇలా చూసుకున్నట్టయితే కంప్లీట్గా మీరు నమ్మే విధంగా అయితే వాళ్ళ దగ్గర పక్క స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ని ఫాలో అవుతుంటారు అంటే ఫస్ట్ ఈ పర్సన్ కాల్ చేయాలి దాని తర్వాత ఇన్స్టలేషన్ కోసం ఒక పర్సన్ కాల్ చేయాలి దాని తర్వాత టెక్నిషియన్ కాల్ చేయాలి దాని తర్వాత లాయర్ కాల్ చేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఒక టీం ఉంటుంది లేదా ఒక్కడే గొంతు మార్చుకోవడం మీకు కాల్ చేసే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ నెంబర్లతోటి అలా మనం నమ్మాము నమ్మి వాళ్ళకి డబ్బులు డిపాజిట్ చేశాము వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేశాము అంటే కదా వాళ్ళు మాయమైపోతారు వాళ్ళ ఫోన్ పని చేయదు వాళ్ళు మీరు ఏ అకౌంట్లో అయితే డబ్బులు డిపాజిట్ చేశారో దానిలో నుంచి డబ్బులు విత్డ్రా చేసుకుంటారు దాని తర్వాత మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా లేకపోతే ఎక్కడైనా కంప్లైంట్ చేసినా ఫేస్బుక్ వాళ్ళ కంప్లైంట్ చేసినా గూగుల్ వాళ్ళ కంప్లైంట్ చేసినా మీకు బొరిగేది ఏమి ఉండదు డబ్బులు లాస్ తప్ప ఏం జరగదు సో ఇటువంటి ఫ్రాడ్స్ అనేవి ఇప్పటి నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచే ఉన్నాయి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫైవ్ జీ పుణ్యాన్ని మళ్ళీ ఇటువంటి స్కామ్స్ అనేవి మళ్ళీ వెలుగులోకి వస్తాయి సో దాని కోసం డిఓటి వాళ్ళు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ వాళ్ళు ఎప్పుడో వార్నింగ్ చేశారు ఇటువంటి స్కామ్స్ అనేవి ఎక్కువ నడుస్తున్నాయి జాగ్రత్తగా ఉండే ఎవరు పడితే వాళ్ళకు మేము పర్మిషన్స్ ఇవ్వము అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరిగింది అయితే ఇటువంటి ఫ్లాట్స్ అనేవి జనాలు ఎక్కువ నమ్మడానికి రీజన్ ఏంటి అంటే నిజంగానే టెరెస్ పైన టవర్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు ఎవరి ఇల్లు అయితే ఉంటుందో అంటే ఆ టెరెస్ ఎవరిదైతే ఉంటుందో వాళ్ళకి డబ్బులు కూడా పే చేస్తూ ఉంటారు జనాలు జనాలైతే వీటిని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాకపోతే ఎవరి ఇంటి మీద పడితే ఆ ఇంటి మీద ఎక్కడ పడితే అక్కడ ఈ టవర్స్ అయితే ఇన్స్టాల్ చేయరు దాంతోపాటు ఎవరు పడితే వాళ్ళు ఇన్స్టాల్ చేయరు సెలెక్టెడ్ మొబైల్ నెట్వర్క్స్ వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్స్ మాత్రమే దీన్ని దీన్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు సో అందుకోసమే మీకు ఎవరు పడితే వాళ్ళు మెయిల్ చేసినా ఎక్కడి నుంచి పడితే అక్కడ నుంచి వాట్సాప్ మెసేజ్లు వచ్చినా కాల్స్ వచ్చినా నమ్మకండి నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను లింక్ని క్లిక్ చేస్తే ఏ కంపెనీస్కి గవర్నమెంట్ ఈ అథారిటీ ఇచ్చింది అంటే మొబైల్ ఇన్స్టాలేషన్ చేసే అథారిటీ ఇచ్చింది అనేది అయితే తెలిసిపోతుంది సో ఫస్ట్ ఆ లిస్ట్లో మీ ఇంటికి మిమ్మల్ని ఎవరైతే కాంటాక్ట్ అయ్యారో వాళ్ళ పేరు ఉందా లేదా తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు ఫర్దర్గా ప్రొ ప్రొసీడ్ అవ్వండి బ్లైండ్గా నమ్మి మీ గూగుల్ పే నెంబర్లు వాళ్ళకి ఇవ్వడం లేకపోతే మీ బ్లాంక్ చెక్కులు ఇవ్వడం లేకపోతే బ్లాంక్ పేపర్స్ మీద సిగ్నేచర్ చేసి ఇవ్వడం డబ్బులు అకౌంట్లో వేయడం లాంటివి అయితే చేయకండి దాంతోపాటు ఈ డిఓటి వాళ్ళు చెప్పేది ఏంటి అంటే ఒకవేళ మిమ్మల్ని అడ్వాన్స్డ్ ఫీ వాళ్ళు అడిగారు అనుకోండి పక్కాది స్కామ్ అని చెప్పేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తూ ఉంటారు మేము ఎవరినైతే ఎవరిని కూడా ఇలా అడ్వాన్స్డ్ ఫీ తీసుకోమని చెప్పమని చెప్పేసి అయితే వీళ్ళు వార్న్ చేయడం జరిగింది సో అందుకోసం మేము ఇంటికి వచ్చి మేము టవర్ ఇన్స్టాల్ చేస్తామని చెప్పేసి ఎవరైనా వచ్చారు దీనికోసం ఒక లక్ష రూపాయలు డిపాజ్ట్ చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి మిమ్మల్ని అడిగినప్పుడు ఎటువంటి డిపాజిట్ అయితే చేయకండి ఫస్ట్ ఈ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి వాళ్ళ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ లేదా వాళ్ళు చెప్పిన కంపెనీ ఇన్ఫర్మేషన్ అనేది దీనిలో ఉందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత మిగతా వాటికి అయితే ప్రొసీడ్ అవ్వచ్చు దాంతోపాటు చాలా మంది గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు చూసారా గూగుల్లో టవర్ ఇన్స్టాలేషన్ అని సెర్చ్ చేసినప్పుడు చాలా రకాల వెబ్సైట్స్ వస్తూ ఉంటాయి అన్ని రకాల వెబ్సైట్స్ని మీరు బ్లైండ్గా నమ్మకండి సో ఈ టవర్ ఇన్స్టాలేషన్ గురించి మాట్లాడినట్టయితే అన్ని చోట్లలో పెట్టారు ఎక్కడైతే సిగ్నల్స్ అనేవి తక్కువ వస్తూ ఉంటాయో అటువంటి చోట్ల మాత్రమే ఈ టవర్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు మీ మొబైల్లో చూసుకోండి ఎయిర్టెల్ సిగ్నల్ జియో సిగ్నల్ లేదా బీఎస్ఎన్ఎల్ సిగ్నల్ వేరే ఏదైనా సిగ్నల్స్ అనేవి ప్రాపర్గా వస్తున్నాయి అంటే మీ ఇంటి దగ్గర మీరు వాడే సిగ్నల్ అనేది ప్రాపర్గా వస్తుంది అని అంటే దాదాపుగా కంపెనీ వాళ్ళు అంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి నెలకంతా రెంట్లు ఇచ్చుకుంటూ అయితే ఇన్స్టాల్ చేయరు మొత్తానికే సిగ్నల్ రాలేదనుకోండి అటువంటి అప్పుడు ఇన్స్టాల్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి దాంతోపాటు ఈ లక్షన్నర రూపాయలు ఇచ్చే మాట ఏదైతే ఉంటుందో లక్ష లక్షన్నర రూపాయలు ఇచ్చే మాట అంటే టవర్స్ ఇన్స్టాల్ చేసినందుకు గాను అంత అమౌంట్ అయితే ఏ కంపెనీ కూడా ఇవ్వదు మాక్సిమం అంటే పల్లటూర్ల గురించి మాట్లాడినట్టు ఒక ఐదు వేల నుంచి ఏడు వేల రూపాయలకు ఇస్తారు కావచ్చు దాని తర్వాత కొంచెం టైర్ వన్ టైర్ టూ సిటీస్ అంటే పట్టణాలు ఉంటాయి సార్ హైదరాబాద్ లాంటి అటువంటి వాటి గురించి అది కూడా మెయిన్ ప్లేసెస్ గురించి మాట్లాడినట్టయితే యాభై వేల వరకు ఇస్తారు కావచ్చు అంతే తప్పిస్తే లక్షలు రెండు లక్షలైతే వీళ్ళు నెలకి ప్రొవైడ్ అయ్యారు అయితే ఫ్రెండ్స్ ఇటువంటి స్కామ్స్ అనేవి ఓన్లీ టవర్లో పేరుతోటే కాకుండా ఇంకా చాలా రకాల స్కామ్స్ ఉంటాయి ఈ దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి మనుషుల దగ్గర నుంచి డబ్బులు అంగొట్టేయడానికి సో వాటి గురించి నేను ప్రత్యేకంగా వీడియోస్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను ఇంతకుముందు ఒక కొన్ని వీడియోస్ సిరీస్లు స్టార్ట్ చేశాను అంటే డేటా ఎంట్రీ స్కామ్స్ అయినా కానివ్వండి ఇప్పుడు డేటా ఎంట్రీ గురించి మాట్లాడుతుంది కొత్త రకమైన స్కామ్ కూడా వచ్చింది దాని గురించి కూడా నేను ఒక వీడియో చేస్తాను మొత్తం చూసుకున్నట్టయితే ఇటువంటి సిరీస్లో నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను సో ఇటువంటి వీడియోస్ అనేవి ఎక్కువ షేర్ అయితే జనాలకు ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి ఇటువంటి వీడియోని మీరు పక్క షేర్ చేయండి దాంతోపాటు మీరు ఎక్కడైనా గూగుల్లో అయినా కానివ్వండి వాట్సాప్లో అయినా కానివ్వండి లేకపోతే ఓఎల్ఎక్స్ అయినా కానివ్వండి సో ఇటువంటి మొబైల్ టవర్కి సంబంధించిన స్కామ్స్ అనేవి మీరు అనుకోండి వీళ్ళ వెబ్సైట్ ఉంటుంది కదా డిఓటి వాళ్ళ వెబ్సైట్లోకి వేసి కంప్లైంట్ చేయొచ్చు సో ఇటువంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే ఇంకొక పని కూడా చేయొచ్చు ఒకవేళ వాళ్ళు యాడ్స్ ప్లే చేశారు అనుకోండి ఫేస్బుక్ యాడ్స్ అయినా కానివ్వండి గూగుల్ యాడ్స్ అయినా కానివ్వండి ప్లే చేశారు అనుకోండి సో అటువంటి అప్పుడు మనం వెళ్ళి ఆ యాడ్ని క్లిక్ చేస్తే ఎవరైతే అడ్వర్టైజ్మెంట్ చేశారు ఫేక్ అడ్వర్టైజ్మెంట్ చేశారో వాళ్ళకి డబ్బులు అనేవి గూగుల్ అండ్స్ గూగుల్ లో నుంచి కట్ అయిపోతూ ఉంటాయి సో అలా మనం ఏం చేయాలి అంటే మాటి మాటికి వెళ్ళి అటువంటి ఫేక్ యాడ్స్ ఏవైతే ఉంటాయి వాటికి క్లిక్ చేస్తూ ఉంటాయి క్లిక్ చేయాలి కానీ దాంట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ నింపొద్దు సో అలా మనం చేసేసరికి ఏమవుద్ది అంటే వాళ్ళ డబ్బులు అనేది ఖర్చు అయిపోతుంటుంది లేదు మీరు అటువంటి యాడ్స్ని మీరు క్లిక్ చేయరు అనుకుంటే మీకు వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇటువంటి మెసేజెస్ వచ్చినప్పుడు ఆ మెసేజెస్ని క్లిక్ చేసి వాళ్ళతో టైం వేస్ట్ చేయొచ్చు ఇంకొకసారి వాళ్ళకి బుద్ధి వస్తుంది ఇంకొక ఇంకొకరితో అటువంటి చాట్లు చేయొద్దు అని చెప్పేసి మొదటి చూసుకున్నట్లయితే ఆన్లైన్లో చాలా స్కామ్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి విషయాన్ని బ్లాంట్గా నమ్మకండి ప్రతి విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేయండి దాని పక్కకు స్కామ్ అనే వాడిని యాడ్ యాడ్ చేసి సెర్చ్ చేయండి దాని తర్వాత ఇంత ముందు చెప్పినట్టు కొన్ని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి వెరిఫై చేయండి సో అటువంటిప్పుడు మాత్రమే వీటిని నమ్మండి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ